బీసీలకు సంబంధించిన 100 ఉపాధి పథకాలు పైగా ఈ రాష్ట్రంలో రద్దయినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మాయాజాల నుంచి, జగన్మోహన్ రెడ్డి మాయ నుంచి మనందరం కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఒక ఉద్దేశం చొప్పున కృష్ణప్రసాద్ గారు వచ్చారు. వారి నాయకత్వాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన సందర్భంలో అధిష్టాన నిర్ణయం మనందరికీ శిరోధార్యం. నాకు సీటు వల్ల సీటు ఇవ్వకపోయినా కానీ ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నందుకు ఈ రోజు ప్రచారంలో భాగస్వామ్యం అయినటువంటి సందర్భం మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. చాలా మంది అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తల్లి బైబిల్ పట్టుకొని వస్తే అందరూ కూడా క్రైస్తవులు అందరూ కూడా గతంలో ఓట్లు వేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఒకటే మనవి చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదు, బైబిల్ అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందుతున్నాడు అనే విషయం కూడా మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో చెప్తా ఉంది 10 ఆజ్ఞలు అని ఒకటి ఉంటాయి, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఏ విగ్రహాన్ని ఏ రూపాన్ని సాగర పడకూడదు అని చెప్తా ఉంటే ఈయన స్వరూపానంద కాళ్ళు పట్టుకుంటాడు, గంగలో మనకి పిండ ప్రదానం చేస్తాడు. అలా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా మా హిందువు అనుకుని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అది పూర్తిగా పొరపాటు. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా కోదండరాముడికి కూడా ఎప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్తాడు, ఎందుకంటే ఒక్కడే హిందువుగా వెళ్ళినటువంటి సందర్భంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, పిండ ప్రదానం చేయటానికి మాత్రమే మగాడు ఒక్కడే వెళ్తాడు, ఆడవాళ్ళు లేకుండా. అలాంటి పరిస్థితులు హిందూ మతాన్ని, క్రైస్తవ మతాన్ని, ముస్లింల్ని కేవలం రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నాడు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం లేదు. దళితులు మోసం చేశాడు, దళిత బిడ్డలను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి సందర్భం మనందరం చూసాం, శిరోమండలం చేశారు. అదేవిధంగా డాక్టర్ మాస్క్ అడిగితే ఆయన పిచ్చోని చేసి చంపినటువంటి సందర్భం మనందరం చూసాం. ఇదే అవకాశం మనం, ఎందుకంటే తిరిగి కొట్టే శక్తి మనకు లేదు, కాకపోతే ఓటేసి ఓడించే శక్తి మనకుంది. ప్రజాస్వామ్యం మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకొని రేపు అఖండమైన మెజార్టీ గెలిపించండి. వసంత నాగేశ్వరరావు గారి పూర్వ వైభవం ఏదైతే ఉందో మళ్ళీ ఈ జిల్లాలో తెప్పించే విధంగా కృష్ణప్రసాద్ గారు కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై చంద్రబాబు నాయుడు గారు, జై జనసేన, జై బీజేపీ, సైకిల్ గుర్తుకే మన ఓటు.